రే రండ్రా. గౌరవనీయులైన చిచి, మీకు అంత సీన్ లేదులే కానీ, మీరు 12 ఏళ్ల క్రితం చేసిన పెంటకి వాళ్ళ బతుకులు నాశనం అయ్యాయని మీ 30 ఏళ్ళోళ్ళు తగ్గోలట్టేస్తారు. అసలు మీ గొడవ ఏంటో వాళ్ళ బాధ ఏంటో మీరు వస్తే ఈ రోజు తేల్చేస్తారు. మీరు ఎదరు డిస్కషన్ పెట్టకుండా మూసుకొని 10 నిమిషాల్లో పంచాయతీకి రండి. ఇది రిక్వెస్ట్ కాదు, మీ హారిక కొని ఆర్డర్. ప్రోగ్రెస్ రిపోర్ట్ కాదురా, ఈ అంకుల్ గారు మన మీద కంప్లైంట్ ఇచ్చినట్టు ఉన్నారు. నిహర్ గారు పంచాయతీకి రమ్మంటున్నారు కదరా, ఏంటో కనుక్కుందాం, మాట్లాడుకుందాం. మాడుకునేది ఏం లేదురా, ఎక్కువ తక్కువ మాడితే బుర్ర బదలు పడేస్తాను. ఈడు చెప్పాడు ముందు అడిగి మ్యాటర్ ఏంటో తెలుసుకుందాం. వాళ్ళ గురించి ఎక్కువగా ఆలోచించేస్తున్నాం కానీ వాళ్ళకి సీన్ లేదా కావడి. ఇదంతా కదరా, అరే శుభ సూర్య నువ్వు ముందు వెళ్ళటరా, అరే విలియాత్రం మీరు వెళ్ళగలరా, అరే చూడా నువ్వు నాతో ఉండు. అక్కడ డిహార్ గారు ఏం చెప్పిన శ్వాస మీద తీసి పెట్టిందవరా, మధ్యలో తేడా జరిగింది అనుకో, పుల్లలే ఉన్నా కదా. మీ కంగారు పడకండి, వాళ్ళని పిలిచాం కదా, రానివ్వండి కూర్చోబెట్టి మాట్లాడదాం ప్రాబ్లమ్స్ అన్ని. చిన్నప్పుడు కూడా నా అంకుల్లోనే ఉన్నానేంట్రా. రండ్రా కూర్చోండి, మీ గన కార్యాల గురించే మాట్లాడుతున్నాం. బాబు ఆస్కర్ పక్కన కూర్చో. ఈ పిల్ల కొడుకులు చూడడానికి చాలా సిరాక్గా ఉందిరా బాబు. కూర్చోండి, కొట్టుకుంటారేంటి, కూర్చోండి. అయినా మిమ్మల్ని కాదు, మీతో మీటింగ్ పిలిచినందుకు వీళ్ళని అనాలి. మేడం పంచాయతీ అన్నారు. అదేలే ఓయ్, మీటింగ్ లాంటి పంచాయతీ, పంచాయతీ లాంటి మీటింగ్. మేడం ఏమని చెప్పాలి, వీళ్ళు చేసిన యాసలు చూస్తే పోను పోను ఇంటర్వ్యూలు కూడా సెన్సర్ చేయాల్సి వస్తుంది. ఆ రోజు నా కొడుకు అలా చేయకపోయి ఉంటే వేరు లాగుండేది మేడం. నిజమే మేడం, వీళ్ళే వీళ్ళందరూ. ఏ ఆగండి, ఆ రోజు ఏమైంది, వీళ్ళేం చేశారు? మానిపోయిన గాయాన్ని మళ్ళీ గుర్తు చేయకండి మేడం. కంకర్రాచు కొట్టానంటే గాయం కాదు మాయమైపోతాం. ఏంటే గుండెల్లో బాగున్నాయి, డ్రైడే రోజు మందుని ఎవరితో షేర్ చేసుకోలేము. అబ్బా కల్తీ లిక్కడ పోయిన కూడా కక్కుతు పడతాడు మేడం. ఈడీడు బొమ్మ ఇవన్నీ కాదు, ఈ దరిద్రం కాకుండా మీ లైఫ్ లో ఇంకేమి స్పెషల్ టాలెంట్స్ లేవా? బాబు ఈ స్పెషల్ టాలెంట్స్ రాజుగారి తోటలో పెట్టే కదా. నా పెట్టకు తాళము తీసి అబ్బా చాలా కాలము అయినది. అక్కడ దాకా వచ్చిన మేడం అయినా మీరు జడ్జిలో ఇద్దరు వైపు మాడతారు అనుకుంటే లాయర్లో ఒక వైపు మాడుతున్నారు. ఎవరి బాబు నీకు దండం పెడతారు, మీలాంటి లేఖగాళ్ళతో ఇలా పంచాయతీ పెట్టాయని తెలిస్తే నన్ను ఇంట్లోకి కూడా రానివ్వరు. యో నాకేంట్రా ఇదంతా, ఇలా కాదు క్యూట్గా మీ చిన్నప్పుడు మెమరీస్ ఏమైనా చెప్పొచ్చు కదా, అంటే ఇప్పుడు మాలాంటి అమ్మాయిలకి అష్టాచమ్మ తొక్కుడు బిల్ల అలాంటివి అయితే చాలా ఉన్నాయండి. చిన్నప్పుడు మా ఇంట్లో టీవీ లేదు, ఎవరంతా మా ఇంటికి వచ్చారు. వీడియోలు గుర్తున్నారా? మనందరం కలిసి మా మామకుట్లో ఒకే ప్లేట్లో తినేవాళ్ళం. అత్తగారు లాంచ్ చేసి మా టైం మరేస్తావు, 2 రూపాయలు అద్దె సైకిల్, పచ్చిమిడికాయలు ఉప్పు కారం వేసుకున్నావు. ఏ అవన్నీ ఎందుకు గుర్తుండవు, అవి గోల్డెన్ మెమరీస్. మనం ఒక చెంచాడు బహుసాగరాలు.
నాగమ్మ మిలో ఎందుకో నాకు అసలు మనసా 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 మాటలేవులే మాట్లాడలేవులే మనసా 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 పచ్చని పచ్చని సీరియల్స్ అవన్నీ కాదు కానీ పోగో కార్టూన్ నెట్వర్క్ టామ్ అండ్ జెర్రీ నా ఫేవరెట్. అసలు మనం ఎందుకు వచ్చాం ఏం చేస్తున్నాం? మీకు చిన్నప్పుడు లవ్ స్టోరీస్ ఉండేవి కదా, వాటి గురించి అడుగుదాం. చెప్పండి, లవ్ స్టోరీస్ ఉన్నాయా? జ్యోతికి ఈ రేగడీలు వచ్చి ఏం చేశానండి? నువ్వు అలా సిగ్గుపడకరా, చచ్చిపోవాలనిపిస్తుంది. వీడి సలహాలు ఇచ్చేవాడు మేడం, వీడు రెచ్చిపోయేవాడు అంతే. మా ప్రాణాల మీదకి వచ్చేది అది. అది ప్రేమ కథ కాదు, ప్రేతాత్మ కథ మేడం. అది బాధలిద్దరిని జంటగా ఊహించుకోవాలంటే నాకు ఏదో ఉంది. ఊహించుకోకరా, అడుగు తిను. ఏ విలియం దేనా, ఇంకెవరికి లేదా లవ్ స్టోరీలు? రే సూర్య, నా డివిడి ప్లేయర్ ఎప్పుడు ఇస్తారా? మాట రోజు కొట్టేస్తున్నాడు రా. ఏ డివిడి ప్లేయర్ ఏంటి సూర్య? ఏ 30 రూపాయలకి 3 సినిమాలు అంటే పైరసియా? మనం అలాంటి మాట్లాడకూడదమ్మా. అరే ఇంత బాగున్నారు కదా చిన్నప్పుడు, ఆడుకున్నారు పాడుకున్నారు, ఈ మధ్యలో ఏమైంది? బానే ఉన్నారా? ఎరా సుబ్బు, నీ బెస్ట్ ఫ్రెండ్ సూర్యగాడే కదా. సూర్యగాడు ఎరా సూర్య, ఇప్పుడు సుబ్బుగాడు ఏం జాబ్ చేస్తాడు చెప్పరా? ఆడు గురించి నాకు తెలియకూడదు మేడరా, మాట్లాడు. ఎరా విలేమ, చిన్నప్పుడు ఆత్రం కాడుతూ రామబాబు కొడుతూ అతుక్కొని తిరిగేవాడు కదా, లాస్ట్ టైం మీరు ఎప్పుడు మాట్లాడుకున్నారు చెప్పండి రా. లాస్ట్ టైం మాట్లాడడం ఏంటి, మీరు రోజు మాట్లాడుకుంటూ ఉంటాంగా. ఎరా ఏంటి రోజునా, అసలు ఎన్నాలేంటరా మీరు మాట్లాడుకుని? ఒక వారం అదేంటది అదే అదే మీకే అర్థమైంది, జాతర ఉండవండి. ఇంట్రెస్టింగ్ ఉంది జాతర ఏంటి, నాకు దాని గురించి ఎందుకు చెప్పలేదు? మేడం మా ఊర్లో 12 నెలలు ఒకసారి జాతర జరుగుతుంది మేడం. మా ఊరు తెలిసాక 1999లో జరిగింది. అప్పుడు మా అందరి వయసు 6 ఏళ్ళు. చాలా బాగా జరిగింది మేడం. ఆ తర్వాత 12 ఏళ్ళకి మళ్ళీ 2011లో జరిగింది మేడం. మొత్తం పెంట పెంట చేశాడు నా కొడుకులు. నేను చెప్తాను కదా, మొత్తం పెంట పెంట చేశారు రా జాతరని. నీకు ఎలా చెప్పాలో కూడా నాకు అర్థం కావట్లేదు రా. నిజం తెలిస్తే మీరు తట్టుకోలేరు రా. రే అసలు ఏం జరుగుతుందిరా, ఇంత ఎమోషనల్ అవుతున్నారేంటి? గొడవ పడకండి రా ప్లీజ్. మేమే గొడవ పడలేదు మేడం. ఎలా చెప్తే అర్థం అవుతుందిరా? రే మీ మధ్యన ఏం జరిగిందో నాకు తెలీదు, నేనైతే ఒకటి చెప్తాను. ప్రతి లైఫ్లోనూ టీనేజ్ ఉంటుంది, ఈ ఏజ్ కూడా ఉంటుంది. చూడండి రా ఎంత సంతోషంగా ఉన్నారు, ఆడుకుంటున్నారు పాడుకుంటున్నారు. మీరే నా ఇంత బాధ్యతగా అయ్యారు. ఈ ఏజ్లో చేయాల్సిన ఎంజాయ్మెంట్ ఈ ఏజ్లో చేయాలి, ఈ ఏజ్లో తీసుకోవాల్సిన రెస్పాన్సిబిలిటీస్ ఈ ఏజ్లో తీసుకోవాలి. లైఫ్ అంటే అంతే. నాకు తెలిసి మీరేదో తప్పు చేశారు, కానీ ఆ భారాన్ని వీళ్ళు 12 సంవత్సరాలుగా ఎంత నరకం అనుభవిస్తున్నారో మీకు తెలుస్తుందా? ఇప్పుడు కూడా వీళ్ళు వచ్చి మీ మీద కంప్లైంట్ చేయట్లేదు, మిమ్మల్ని ఆపగలుగుతారేమో అని ట్రై చేయమన్నారు. బట్ ఐ యామ్
అన్ఫార్చునేట్లీ నేను కూడా ఆపలే. మీరు చేయాల్సింది మీరు చేస్తారు, వీలు పడాల్సింది వీళ్ళు పడతారు, అదే లైఫ్ అంటే. చూద్దాం అసలు ఈసారి జాతరలో మీరేం చేశారో, అసలు వీళ్ళు జాతర జరిపించారో లేదో. ఇంతకీ జాతర ఎప్పుడు?